3400 కోట్ల తోటి ఇంత పెద్ద ఎస్టీపీ ప్లాంట్లు 17 ప్లాంట్లు కడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. కొత్త టెక్నాలజీ తోటి పర్ఫెక్ట్ గా మురుగునీరు అన్ని కూడా మంచినీరు చేసే ప్రక్రియలో ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మన గొప్ప మహాత్ముడు మన సీఎం కేసీఆర్ గారు, మన దాని మాదిరిగానే మనకు మంచి యంగ్ డైనమిక్ లీడర్ మనకు దొరికిన మున్సిపల్ శాఖ మంత్రి. ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నాం. నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 28 రాష్ట్రాలు ఉన్నాయి మనకు, 28 మంది సీఎంలు ఉన్నారు. మన దగ్గర ఏదైతే అభివృద్ధి కానీ, ఏవైతే స్కీములు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసర పింఛన్లు కానీ, ఇంకా కరెంటు కానీ, ఇంకా రైతు బంధు కానీ, ఇటువంటి స్కీములు దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయా? వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేపిస్తలేరు? వాళ్ళు కూడా రాష్ట్రానికి సీఎంలే కదా, పిసిసి ప్రెసిడెంట్లు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేయాలి కదా, ఇవన్నీ స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? ఈ సభాముఖంగా, ఈ పత్రిక ముఖంగా, ఈ మీడియా మిత్రుల ముఖంగా అడుగుతున్నా నేను. వాళ్ళిద్దరు ప్రెసిడెంట్లను, బండి సంజయ్ని, రేవంత్ రెడ్డిని, దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు రాష్ట్రాలలో అభివృద్ధి, మీరు దళిత బంధు ఇంప్లిమెంట్ చేసి చూపియండి. మీకు దమ్ముంటే దాన్ని వ్యతిరేకించకండి. దళితులు నష్టపోయినరు, దళితులు బాధపడుతున్నారు, దళితులు అభివృద్ధి కాలేదు. అది మా సీఎం దృష్టికి తీసుకొచ్చి, మా సీఎం దృష్టికొచ్చి ఆయన పెద్ద మనసుతోటి, గొప్ప మనసుతోటి, ఎక్కడ లేని ఆలోచనతోటి, వాళ్ళతోటి ఆలోచన చేసి పెద్ద